బంట్లు స్వైర విహారం చేస్తున్నాయి. రాత్రి పగలు అనే తేడా లేకుండా జనావాసాల మధ్య తిరుగుతున్నాయి. జనాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. దీంతో పలాస, మందస, వజ్రపు కొత్తూరు, ఉద్దాన ప్రాంతాల్లోని జీడి మామిడి తోటల్లో పనులకు వెళ్లాలంటేనే రైతులు బెంబేలెత్తిపోతున్నారు. భల్లూకాలు ఏ క్షణాన ఎవరిపై దాడి చేస్తాయో అని హడలిపోతున్నారు. గుంపులు గుంపులుగా ఎలుగుబంట్లు గ్రామాల్లోకి వస్తూ ఉండటంతో ఉద్దాన ప్రాంతవాసులు వణికిపోతున్నారు. చీకటి పడితే చాలు, గ్రామాల్లోకి వస్తున్నాయి భల్లూకాలు. వీధుల్లో విచ్చలవిడిగా సంచరిస్తున్నాయి. దీంతో ఇంట్లో నుంచి బయట అడుగు పెట్టాలంటేనే జనం వణికిపోతున్నారు. ముఖ్యంగా మహిళలు, చిన్నారులు భయభ్రాంతులకు గురవుతున్నారు. గ్రామంలోని ఆలయాల చుట్టూ తిరుగుతున్నాయి అవి. గ్రామస్తులు ఉంచిన నైవేద్యాల కోసం భల్లూకాలు ఆలయాల్లోకి ప్రవేశించి రచ్చరచ్చ చేస్తున్నాయి. జనావాసాల్లోనే కాదు, సముద్ర తీర ప్రాంతాల్లోనూ సమూహాలుగా ఎలుగుబంట్లు తిరుగుతూ ఉండటంతో సందర్శకులు అటువైపు వెళ్లాలంటేనే హడలిపోతున్నారు. దట్టమైన అడవులు మాయం కావటం, ఆహారం నీరు లభించక భల్లూకాలు జనావాసాల మధ్యకు వస్తున్నాయని స్థానికులు చెప్తున్నారు. ఎలుగుబంట్ల నుంచి తమకు రక్షణ కల్పించాలని ఉద్దాన ప్రాంత ప్రజలు అటవీ శాఖ అధికారులను కోరుతున్నారు. గతంలో ఎలుగుబంట్లు గ్రామస్తులపై దాడులకు పాల్పడిన ఘటనలు కూడా ఉన్నాయి.